ఎత్తుకు పై ఎత్తు ఒక ఊళ్ళో ఒక చిన్న జమీందారు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయనకు ఒక్కడే కొడుకు ఆ కొడుకును జమీందారు ఎంతో ముద్దుగా పెంచి పెద్దవాన్ని చేశాడు కానీ వాడు అన్ని రకాల చెడు అలవాట్లు నేర్చుకొని డబ్బును మంచి నీళ్ళలాగా ఖర్చు చేయసాగాడు ఒకసారి జమీందారు కొడుకు పొరుగున ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు అందుచేత వాడు ఆ ఊళ్ళోని ఒక వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి ఐదు వందల రూపాయలు కావాలని ఇంటికి వెళ్ళగానే వడ్డీతో సహా బాకీ డబ్బు పంపిస్తానని అన్నారు ఆ వడ్డీ వ్యాపారికి జమీందారు బాగా తెలిసి ఉండటం చేత అప్పు ఇయ్యటానికి నిశ్చయించుకుని బాబు ఏదైనా తాకట్టు పెట్టకుండా అప్పు ఇయ్యరాదని నాకు నియమం ఉన్నది మీ వస్తువు ఏదైనా నా వద్ద ఉంచి డబ్బు తీసుకు వెళ్ళండి అన్నాడు జమీందారు కొడుకు కొంచెం ఆలోచించి అయ్యా ప్రస్తుతం నా వద్ద ఖైజారు మాత్రం ఉన్నది దాన్ని మీ వద్ద ఉంచుకొని డబ్బు ఇవ్వండి అన్నాడు వడ్డీ వ్యాపారి ఆ ఖైజారును తీసుకొని అతనికి ఐదు వందలు ఇచ్చేశాడు ఒక సంవత్సరం గడిచింది జమీందారు చచ్చిపోయాడు జమీందారు కొడుకు పెత్తనం వచ్చింది అతను పొరుగూరి వడ్డీ వ్యాపారి బాకీ తీర్చలేదు ఆ బాకీ మంచిగా వసూలు కాదని దాన్ని యుక్తిగా వసూలు చేసుకోవాలని వడ్డీ వ్యాపారి నిర్ణయించుకున్నాడు వడ్డీ వ్యాపారి ఉండే ఊరి చాకలే జమీందారు గారికి కూడా బట్టలు ఉతుకుతాడు వడ్డీ వ్యాపారికి కూడా వాడే చాకలి ఒకనాడు వడ్డీ వ్యాపారి చాకలికి బట్టలు వేస్తూ పోయిన జమీందారు గారి అబ్బాయి తన కైజారు కుదువ పెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ కైజారు ఏమైందో కనిపించటం లేదు రేపు డబ్బు తీసుకువచ్చి కైజారు తెమ్మంటే ఏం చెయ్యాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నాడు ఆ చాకలి మర్నాడే జమీందారు గారింటికి వెళ్ళి జమీందారు కొడుకుతో ఈ సంగతి కాస్త చెప్పేశాడు ఈ మాట విని జమీందారు కొడుకు చాలా సంతోషించాడు అతను బాకీ ఐదు వందలు వడ్డీ కింద మరి రెండు వందలు చేత బుచ్చుకొని వడ్డీ వ్యాపారి వచ్చాడు వ్యాపారి అతనికి కూర్చోవటానికి కుర్చీ వేసి మర్యాద చేశాడు కూర్చిన వ్యవధి లేదు నేను త్వరగా వెళ్ళాలి బాకీ తీర్చి కైజారు పట్టుకుపోదామని వచ్చాను అన్నాడు జమీందారు కొడుకు ఖైజారా అన్నాడు వ్యాపారి తనకు గుర్తురానట్టు అవును ఖైజారే అది మా తాత తండ్రుల నాటిది మా గౌరవానికి చిహ్నం అది గాని పోయిందంటే పదివేల రూపాయలు నీ వద్ద వసూలు చేస్తాను అన్నాడు జమీందారు కొడుకు వ్యాపారి నెమ్మదిగా చూస్తానుండండి మొన్న ఈ మధ్య వెతికితే కనిపించలేదు అది పారేస్తే దాని ఖరీదు ఇచ్చుకోక తప్పుతుందా ఏది మీరు తెచ్చిన డబ్బు అన్నాడు జమీందారు కొడుకు ఏడు వందలు ఎంచి వ్యాపారి చేతికిచ్చాడు వ్యాపారి లోపలికి వెళ్ళి ఖైజారు తెచ్చి అతనికి ఇచ్చేశాడు జమీందారు కొడుకు ముఖం మార్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు